నేను డిమాండ్ చేస్తున్నాను అన్న చెప్పారు కొంతమంది ఇట్లా ఇంత చేయి నీకు ఫాలోయింగ్ ఎక్కువ ఉందని కానీ మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని నాకు తెలియదు నేను మాక్సిమం తీసుకున్న అమౌంట్ 5000 సో అంతకంటే నాకు ఎక్కువ ఇవ్వలేదు ఆ అమౌంట్ కూడా నేను హాస్టల్ ఫీజు సరే మా అమ్మ హెల్త్ ఇష్యూ ఆమె ఇప్పుడు ఆమె నాకు నెలకు నెలకు 6000 పంపిస్తుందన్న నాకు ప్రమోషన్స్ వస్తే నేను 6000 తీసుకోవట్లేదు ఆమె దేనికో దానికైతే ఆమె హెల్త్ అవ్వనివ్వండి దేనికన్నా అవుతావు అని చెప్పేసి ఆ ప్రమోషన్స్ కూడా నా పుట్టకూడి కోసం మాత్రమే చేసుకున్నా నాకు అంత హైయెస్ట్ ప్రమోషన్స్ అయితే లేవు మీరు ఇన్స్టాల్ వెళ్ళి చూడండి నేను ఏదో 15 డేస్ ఒకటి 10 డేస్కి ఒకటి కంటే నేను ఎక్కువ చేయట్లేదు రైట్ ఇక్కడ కొల్లాపూర్ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ కొల్లాపూర్ నుంచి నామినేషన్ వేశారు సో మీకు విజిల్ గుర్తు కూడా వచ్చింది అవునన్న విజిల్ వచ్చింది సో ఎలా అనిపిస్తుంది విజిల్ గుర్తు రావడం చాలా హ్యాపీగా వచ్చింది విజిల్ గుర్తు ఫస్ట్ నేను పెట్టుకునేది ఏంటంటే ఇంతకు ముందు వరకు ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కిరు ఇప్పుడు గొంతు చించుకొని అరిచేలా విజిల్ ఇప్పుడు విజిల్ అంటే పీటీ సార్ గట్టిగా అరుస్తాడు సో నేను నా గొంతుతో పాటు ఆ విజిల్ రూపంలో గెలుపును పొందాలని విజిల్ గుర్తు పెట్టుకున్నా నేను సూపర్ మెయిన్ విజిల్ గుర్తు పెట్టుకోవడానికి అదే రీజన్ ఏంటంటే విజిల్ గట్టిగా అరవ ఎంత గట్టిగా అంత గట్టిగా మనం కూడా రేపు రేపు ఎలాంటి అన్యాయమైన నేను మాత్రమే కాదు నాతో పాటు ఇంకా 10 మంది 100 మంది వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే వద్దు ఎవరితో పెట్టుకుంటే ఏమవుతుందో అన్న భయం లేకుండా నేను గొంతు సించుకొని అరుచుకున్నా నా గొంతులో గొంతై ఇంకా 100 మంది ప్రశ్నించాలి ఏదన్నా అన్యాయం జరిగిందంటే నాకు జరిగిన అన్యాయము చాలా ఉన్నాయన్న నన్ను పెట్టిన ఇబ్బందులు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిన నన్ను నరకం నన్ను అన్న మాటలు నీకు అవసరం ఆనే ఆ మరలా కాసుకొని బతికేదానివి నీకు వీడియోలు అవసరం ఆనే ఇంకా 4 బర్రెలు అన్నావు 4 కొనుక్కో బతుకు నా శాలరీ కంటే నీకు ఎక్కువ వస్తుంది కదా ఒక ఆడపిల్లను అని కూడా చూడకుండా నన్ను తిట్టిన రోజులున్నాయి అయినా సరే తిడితే తిట్టని టైం వస్తుంది అంతకంటే నేను ఏమనుకోలేదు అనమాట ఇంకా తిట్టిరన్న నన్ను వీడియో చేసినప్పుడు పేర్లు నేను చెప్పదలుచుకోలే సమాధానం చెప్తాను సక్సెస్ తోనే అని సైలెంట్ అయిపోయినన్న నేను ఆడపిల్లని అయి ఉండి కూడా సరే వాళ్ళు ఎవరి పొజిషన్లో ఉన్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఒకరిని తిట్టకూడదు ఎప్పుడైనా ఆడపిల్ల అన్నప్పుడు అది లంగ కానీ దొంగ కానీ ఒక ఆడపిల్ల అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉంటారు కదా నన్ను నీకు అవసరం ఆనే అంటే వాళ్ళు ఉండే పొజిషన్కి నేను ఉండే పొజిషన్కు సరే నేను సరిపోకపోవచ్చు కానీ నన్ను అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు నేను లంగతనం చేయలేదు దొంగతనం చేయలేదు నా బాధ నేను చెప్పుకుంటూ కూడా నన్ను తిట్టిరు నేను ఏమనలేదు తిట్టురు రావా తిట్టురు అంతకంటే నేను ఇంకా ఏమనలేదన్న నేను ఇప్పుడు బాగా తెగిడిసిన ఎక్కడ ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం గురించి నేను ప్రశ్నిస్తున్నా నా పక్కన ఉన్నోళ్ళే కాదు ఈ స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు అన్యాయం గురించి నేను పోరాటం చేస్తున్నా సరే మీరు వేసారు అంత అయిపోయింది ఇంకా 3-4 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది తిప్పి కొడితే 10 రోజులు కూడా లేదు లేదన్న సో ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకున్నారు అంటే నేను ఈ రోజు సింబల్ వచ్చింది సింబల్ వచ్చే వరకు మనం ఎలాంటి ప్యాంప్లెట్స్ అవ్వనివ్వండి ఏవి కూడా మనం ప్రచారం చేయడానికి వీలు లేదు ఇప్పుడు మనం ఒకటి పర్మిషన్ అనేది తీసుకోవాలన్నా ఇప్పుడు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేయడానికి కానీ వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ పర్మిషన్ అనేది తీసుకోవాలి పర్మిషన్ పనిలో ఉన్న రేపు వరకు వస్తుంది ఎల్లుండి మార్నింగ్ నుంచి ఖచ్చితంగా ప్రచారం స్టార్ట్ చేస్తా ఈ వీడియో మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారో నాకైతే తెలియదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు యాక్చువల్గా నేను రేపే 16 డేట్కి నేను ప్రచారం స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి చాలా మందికి చెప్పాను కానీ నాకు ఇన్ని పర్మిషన్స్ తీసుకోవాలి ఇట్లా ప్రాసెస్ ఉంటుందని తెలియదు సో 17 మార్నింగ్ నుంచి ఎవరైనా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు మీడియా మిత్రులు అవ్వనివ్వండి సరే కొన్ని డ్యాన్సులు చేశారు అది కూడా అయ్యారు సో డబ్బు తీసుకొని ప్రమోషన్స్ చేయడం కాదు మీలో మీరు ఒక పొజిషన్లో ఉన్నారు మీరు ఇన్స్టా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు మీకు డబ్బులు వస్తున్నాయని కాకుండా నాలాంటి నిరుద్యోగికి సపోర్ట్ చేయడానికి రండి ఇన్స్టా అవ్వనివ్వండి ఫేస్బుక్ యూట్యూబ్ అవ్వనివ్వండి ఇప్పుడు మీరు వచ్చినా సరే మీకు డబ్బులు ఇస్తేనే ప్రమోషన్స్ చేస్తాను అని కాకుండా మీ నాకు మీ సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా అందరు అవ్వండి మీడియా అవ్వనివ్వండి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు రావాలి ఇప్పుడు నా గెలుపుతోన రేపు ఒక నిరుద్యోగికి అన్యాయం చేయాలంటే భయపడాలి అరే మేము చేసిన అన్యాయానికి ఒక నిరుద్యోగి ఇంత ఘోరంగా పోరాటం చేస్తుంది మేము ఇంకా అన్యాయం ఇంకా ఏదైనా చేస్తే 100 నిరుద్యోగులు వస్తారు ఇప్పుడు నామినేషన్ లో నేను ఒక్కదాన్ని వచ్చినా నెక్స్ట్ నామినేషన్ లో అన్యాయం జరిగితే 100 మంది వస్తారు సో ఇలాంటి ప్రాసెస్ రాకుండా ఉండేటట్టు ఈ అమ్మాయికి హెల్ప్ చేద్దామని హెల్ప్ చేస్తే ఈమె ఇంకా చాలా సపోర్ట్ చేస్తుందని ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు రావాలి సపోర్ట్ చేయడానికి 17 నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తా రేపు నేను పర్మిషన్స్ అన్ని తీసుకుంటున్నా నాకు చాలా మంది హెల్ప్ చేస్తామని చెప్పేసి ఫోన్పే నెంబర్ కూడా పెట్టాను అన్ని కలిపితే నాకు 15K కంటే ఎక్కువ రాలేదన్న నేను మొత్తం ప్రూఫ్స్ కూడా
అక్కడ నాకు అమౌంట్ వచ్చినాయి మొత్తం నేను ప్రూఫ్స్ తో సహా చూపియమనే నేను చూపిస్తా నాకు 15k అంటే ఎక్కువ రాలేదు వెహికల్స్ పెడతామని కాల్స్ చేశారు కానీ నాకు ఇంకా ఎవ్వరైతే సపోర్ట్ చేయలేదన్న సరే నేను ఎన్నో కొన్న అప్పులు అయితే ఎదుర్కొంటున్నా అప్పైనా సరే ఇంకా అడుగుతున్న అప్పు కూడా కొంతమందిని ఆ అప్పు వస్తే నేను ఇప్పుడు కాకుండా రేపన్న తీర్పుకుంటా ముందడుగైతే వేసినన్న ఎనికి కేయదలుసుకోలేదు వెహికల్స్ ఇప్పుడుకైనా సరే అన్న ఎవరైనా కార్లు నడుపుకునే వాళ్ళు ఆటోలు నడుపుకునే వాళ్ళు ఈ నిరుద్యోగి కోసం రండన్న నేను డబ్బులు సరే అన్న నాకు ఇప్పటికైతే కొంతమంది అమౌంట్ వేసిరు నేను వాళ్ళ అమౌంట్ కూడా నేను రిటర్న్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకు అని అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండి ఈ అమ్మాయికి నా అమౌంట్ హెల్ప్ అవ్వాలని చెప్పేసి నాకు ఈ సిచ్యువేషన్ లో నాకు హెల్ప్ అయ్యింది వాళ్ళ రుణం నేను గెలుపు ఓటమి పక్కన పెడితే రేపు నేను ఏ విధంగా సంపాదించినా నెలకి ఇంత లెక్క వాళ్ళ అమౌంట్ నాకు ఫోన్ పే లో లిస్ట్ ఉంటుంది వాళ్ళ అమౌంట్ వాళ్ళ రుణం నేను తీర్చుకుంటాను రేపు ఎందుకంటే సరే వాళ్ళకు ఆ అమౌంట్ ఏదో ఒక రూపంలో అవసరం అవుతుంది నాకు నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నా అని చెప్పేసి కొంతమంది అమౌంట్ నాకు వేసలేరు ఎందుకంటే విత్డ్రా చేసుకుంటదేమో అని డౌట్ తో కూడా నాకు అమౌంట్ వేసారు సో నాకు వచ్చిన అమౌంట్ కూడా రేపు నేను వాళ్ళకు రిటర్న్ చేస్తాను ఆపోజిట్ క్యాండిడేట్లు పెద్ద పెద్ద క్యాండిడేట్లు ప్రెసెంట్ ఎమ్మెల్యే ఉండొచ్చు బీజేపీ క్యాండిడేట్లు కూడా ఉన్నారు వాళ్ళ నుంచి ఫోర్స్ వచ్చినా కూడా సో సపోర్ట్ చేయమని చెప్పి అడిగినా కూడా నువ్వేమన్నా మళ్ళీ తగ్గి సపోర్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అసలు తగ్గేదే లేదన్న ఇప్పుడు నాకు ఒక్క మాట నేను ఓపెన్ గా చెప్తా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినాక నీ ఆర్థిక పరిస్థితికి హెల్ప్ చేస్తాం నీకు ఫినాన్షియల్ గా హెల్ప్ చేస్తాం నువ్వు చదువుకోవడానికి హెల్ప్ చేస్తాం అని ముందరికి వచ్చిరు బర్ల వీడియో చేసి నప్పుడు ఆ వీడియో వైరల్ అయింది అరే పిల్లి ఇంత చదివింది ఆ బర్లను కాసుకుంటుంది నేను ఉద్యోగ పరంగా అవ్వనివ్వండి ఆర్థిక పరంగా అవ్వనివ్వండి అమ్మ నేను ఇంత అమౌంట్ చేస్తాను బిజినెస్ పెట్టుకో ఒక్కరు ఎందుకు రాలేదన్న ఒక మాట ఆలోచించడానికి నాకు ఎవరు హెల్ప్ చేసినా నేను ఇన్స్టాలో ఫేస్బుక్ నాకు ఇలా హెల్ప్ చేసినాను ఇంత ధైర్యంగా ఇప్పుడు నాకు ప్రవీణ్ సార్ హెల్ప్ చేసిండు నేను చెప్పుకున్నా నాకు హెల్ప్ చేసిండు సార్ అని నేను ఇప్పుడు కాదు నేను ముసలై సచ్చే వరకు నేను చెప్పుకుంటా ఆయన నాకు అంత హెల్ప్ చేసిండు నాకు ఎంత మంది దగ్గర తిరిగినా నేను పేర్లు చెప్పను నాకు ఇంత ఒక్క నిమిషం టైం ఇచ్చిన అతను మాట్లాడను వ్యక్తులు కూడా ఉన్నారు అది కూడా ప్రముఖులే ఉన్నారు సో నాకు సార్ హెల్ప్ చేసిండు ఆర్ఎస్పీ సార్ నేను ఆయనకి ఎప్పటికైనా రుణపడి ఉంటా కానీ నేను బర్లను కాసుకున్నప్పుడు ఒక్కరు రాలే నాకు సహాయం చేయడం ఇప్పుడు నామినేషన్ వేసినాక ఎందుకు వస్తారన్న అంటే నాకు ఒక పొజిషన్ వచ్చిందని వస్తురా ఎప్పుడు నేను బర్లను కాసుకున్నా నా సిచ్యువేషన్ నేను చదువుకోలేక దిక్కులేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కేసు ఫేస్ చేసినప్పుడు ఆర్ఎస్పీ సార్ పోయి ఆమె ప్రాబ్లం కనుక్కొని మనం హెల్ప్ చేద్దామని పంపించారు అన్న వాళ్ళని వేరే వాళ్ళు ఎందుకు రాలేదన్న అంటే ఇప్పుడు నాతో అవసరం ఉంది కాబట్టి నా దగ్గరకు వస్తున్నారా అప్పుడు వచ్చింటే నేను నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నేను అభిమానంతో హెల్ప్ చేసేదాన్నేమో వాళ్ళ పార్టీలో చేరేదాన్నేమో తెలియదు అప్పుడు రాను ఇప్పుడు వస్తురు అందుకే నేను ఏ మాత్రం రియాక్ట్ అవ్వను రేపు నేను ఇండిపెండెంట్ గా గెలిచినా ఇండిపెండెంట్ గానే కష్టాలు తీరుస్తా గానీ వేరే పార్టీ లీడ్ ఆ పార్టీ ఉంది ఈ పార్టీ ఉందని నేను వేరే పార్టీకి అయితే పోనన్నా నాకు అది వచ్చినా ఫండ్స్ వచ్చినా ఏమి ఇవ్వకున్నా నేను నా వచ్చే శాలరీ కూడా నేను ప్రజలకి కష్ట పెడతా అంటే ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు అంటే మానిఫెస్టోకి సంబంధించి మానిఫెస్టో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకి ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ ఏవైతే ఖాళీ ఉంటావో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వేయాలన్న 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు నోటిఫికేషన్ చేస్తారు అది వద్దన్న ఈ ఇయర్ 24 స్టార్టింగ్లో జనవరిలో ఏ ఖాళీలు ఉన్నాయి ఎవరెవరు మామూలుగా ఎన్ని పోస్టులు కాలి ఏ జాబ్లో ఆ ఇయర్వి ఆ ఇయర్ క్లియర్ చేయాలి 25 వరకు క్లియర్ చేయాలి మళ్ళీ 25లో ఏ ఖాళీలు ఏర్పడో మళ్ళీ అట్లనే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ చేసేలా నా వంతు నేను సహాయం చేస్తాను నా ప్రాణం పోయినా నేను సహాయం చేస్తాను హాస్పిటల్స్ వేరే స్టేట్కి వెళ్ళి వేరే హై సిటీకి వెళ్ళి అంత వద్దన్న ఇక్కడే హాస్పిటల్స్ కట్టిస్తాను నేను ఈ కాన్స్టిట్యూన్సీలోనే ఇంకా ఎట్లా ఉందంటే ఇప్పుడు నా వెనకాల గట్టిగా 10 మంది తిరిగితే నాకు ఖచ్చితంగా దళిత బంధు వస్తుంది అన్న ఇప్పుడు నేను రేపు దళిత బంధు పెట్టుకుంటుంటే వస్తుంది నాకు ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎనికిలు ఉన్నారు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కాదన్న నాకు ఏం లేని వాళ్ళను క్యాల్కులేట్ చెయ్యి నీ కింద ఉన్న వాళ్ళు కూడా సగం తింటున్నారన్న ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉంటే నా కింద ఉన్న వాళ్ళు తింటారు నేను తినటోళ్ళు కాదు మధ్యలో నేను పోయి డైరెక్ట్గా ఎవరు కరెక్ట్గా ఎవరున్నారు ఎవరు దళితులు ఏది కరెక్ట్గా చేస్తున్న వాళ్ళ గురించి కనుక్కోవాలి వాళ్ళ గురించి కనుక్కొని వాళ్ళకి దళిత బంధు ఎందులో చేయాలి కానీ ఈయన వల్ల 10 ఓట్లు వస్తాయి ఈయనకు దళిత బంధు ఇస్తే 20 ఓట్లు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ ఎవరు నిరుపేదలు ఇల్లు కూడా అన్న ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఇస్తున్నారు ఇల్లు లేని వాళ్ళు ఆడనే ఉంటారు ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం మంచి పొజిషన్కి పోతున్నారు పేద సిచ్యువేషన్లో ఉన్నారు పేదగానే ఉంటున్నారు మాకు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే పెట్టే పేడ అన్ని చదువుకొని అమ్మ అయ్యను తమ్ముని అందరిని వదులుకొని సిటీలో పోయి ఆలు పెట్టి పాడుబడ్డ తిండి తినుకుంటా అందులోనే వండుకుంటా
వాళ్ళు పెట్టే కోచింగ్కి ఒకరోజు తిని ఒకరోజు తినకుండా అన్ని కష్టాలు పడుకుంటా మేము సిటీ పోయి చదువుకోవాల్సి వస్తుంది. అదే నోటిఫికేషన్స్ ఇక్కడే మాకు బ్రాండెడ్ కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి మేము ఇక్కడనే చదువుకుంటాం, పేరెంట్స్ను వదిలేసిపోయి మేము అక్కడ కూడా కొంచెం సఫర్ అవుతాం. ఎందుకంటే కొన్ని రోజులు పేరెంట్స్ దగ్గర ఉండి సడన్గా వేరే పోతే మాకు ఎట్లుంటుంది, మేము అక్కడ క్లైమేట్ అలవాటు పడడానికి కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అలాంటి కోచింగ్ సెంటర్స్ కానీ అన్ని ఇక్కడనే ఏర్పాటు చేస్తాం. ఇంకా ఏంటంటే జాబ్స్ అన్నా సరే అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేకపోతుండొచ్చు, కానీ ప్రైవేట్ జాబ్స్ కూడా వేరే సిటీ. ఇప్పుడు నా బతుకు తెరువు బాలిక నేను సిటీలో పోయి జాబ్ చేసి ఆడ స్ట్రెస్ అనుభవించి నరకం అనుభవించిన అన్న, నేను జాబ్ చేసిన ఈ ఆ స్ట్రెస్సు ఇచ్చే శాలరీ 10,000 ఉంటే 12 గంటలు పని చేయించుకుంటాను. అసలు అంత స్ట్రెస్సులు మాకు ఎందుకన్నా, అదేదో ఇక్కడనే ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకుంటే పేరెంట్స్ని చూసుకుంటూ మా బాధ లేదో మా పేరెంట్స్తోనో పంచుకుంటూ హ్యాపీగా మేము వర్క్ చేసుకుంటాం. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలు కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నా. ఓకే, ఇలా మ్యానుఫ్యాక్చర్ రెడీ చేసుకున్నా. సో ఇంకా అలానే ముందుకెళ్ళాలని చెప్పి ముందుకెళ్తా, నాకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా నేను ఈ వీడియోలు ఎప్పటికైనా నేను ముసలయ్యే వరకు కూడా ఈ వీడియోలు అయితే మీరు డిలీట్ చేయరు. జస్ట్ బర్రె లక్క అని టైప్ చేసే వీడియోలు అన్ని కన్ఫర్మ్ గా వస్తాయి. నేను రేపు ఏమైనా తప్పు చేసినా నువ్వు ఇప్పుడు ఈ మాట చెప్పినా ఇప్పుడు ఏం చేస్తున్నావని నన్ను చెప్పు తీసుకొని కొట్టండి. పక్కా అంటూ పక్కా. ఇంకోటి ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి ప్రెట్స్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని ఫ్యామిలీ. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను ఒకటే చెప్తున్నా, ఏమన్నా ఎదుర్కొనేది ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదురుంగొచ్చి నేను నామినేషన్ వేసిన విషయం మా పేరెంట్స్కి కూడా తెలియదు, మా పేరెంట్స్ తెలియదు కూడా నేను నామినేషన్ వేసిన. మీరు ఏ విధంగా మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే నాతోనే మాట్లాడండి, నా ఫ్యామిలీ జోలికి రావద్దు, వాళ్ళకి ఏ మాత్రం సంబంధం లేదు. నేను ప్రజలకు నా జీవితం ఈ అన్యాయాల పరంగా పోరాడదామని నేను వచ్చిన. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను పోరాటం చేస్తా, పోరాటం మాత్రం ఆపే ప్రసక్తే లేదు. ఇంకా అంటే తెలియని సిచ్యువేషన్ లేదన్నా ఫేస్ చేయాల్సి వస్తే, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ అంటే ఆల్రెడీ మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కిడ్నాప్ దాకా కూడా పోయిన సిచ్యువేషన్ మనం చూసినాం. నీచమైన పని చేస్తారని అయితే నేను ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఒకవేళ చేస్తే ఏ విధంగా ఉంటది, చేసినా ఏదేమైనా నేను నాది మార్చుకోను, ఏం చేస్తారో చేయను. తగ్గను. ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటే నన్ను పొగిడిన నన్ను ఉమ్మిస్తారు, మీన ఉమ్మిస్తారు. రేపు కనిపిస్తే ఇప్పుడు నన్ను కలవడానికి 100,000 మంది వస్తారు. ఇప్పుడు నేను రోడ్డు మీదకైనా